అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1953లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసన్ హోవర్ అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకై వినియోగించుటకు ఒక అంతర్జాతీయ సంస్థ అవసరమని ప్రతిపాదించాడు. 1956లో న్యూయార్క్లో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం ఎలా అన్న అంశంపై జరిగిన సదస్సులో 70 దేశాల ఆమోదంతో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చట్టరూపము దాల్చింది. ఈ సంస్థ జూలై 29, 1957 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక సంస్థగా కాక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా గుర్తింపు పొందింది. ఆరోగ్య భద్రతా సౌకర్యాలను కల్పించటము, అణు ఖనిజాలను శాంతియుత ప్రయోజనాలకు కాక సైనిక ప్రయోజనాలకు వినియోగించకుండా పర్యవేక్షించడం, సాంకేతిక సహాయం, అణు పరిశోధన, అభివృద్ధి రంగాలలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కృషి సల్పుతోంది. జనరల్ కాన్ఫరెన్స్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, సెక్రటరియేట్లు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధానాంగాలు. జనరల్ కాన్ఫరెన్స్ లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలోని సభ్య దేశాలన్నీ సభ్యులుగా వ్యవహరిస్తాయి. సంవత్సరానికి ఒకసారి సమావేశమై సమస్త కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. సమస్త బడ్జెట్ను రూపొందించుట, సెక్రటరియేట్కు డైరెక్టర్ జనరల్ను ఎన్నుకొనుట, బోర్డ్ ఆఫ్ గవర్నర్కు కొంతమంది సభ్యులను ఎన్నుకొనుట దీని ప్రధాన విధులు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సాధారణంగా 4 సార్లు సమావేశమవుతారు. దీనిలో 22 మంది సభ్యులు జనరల్ కాన్ఫరెన్స్ చే ఎన్నుకోబడతారు. 13 మంది సభ్యులను అణుశక్తి రంగంలో ప్రసిద్ధులైన వారిని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నియమిస్తారు. సెక్రటరియేట్కు డైరెక్టర్ జనరల్ అధ్యక్షత వహిస్తాడు. డైరెక్టర్ జనరల్ 5 ఏళ్ల పదవీ కాలానికి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చే నియమించబడతాడు. గవర్నర్ల బోర్డు డైరెక్టర్ జనరల్కు శాస్త్ర సాంకేతిక రంగాలలో సహాయపడేందుకు 1958లో శాస్త్రీయ సలహా మండలిని ఏర్పాటు చేశారు. 1975లో అణు సలహా సంఘం ఏర్పడింది. ఇందులో 138 దేశాలకు సభ్యత్వము కలదు. అణ్వాస్త్ర వ్యాప్తి నిరోధంలో కృషి చేసినందుకు గాను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి 2005లో నోబెల్ శాంతి బహుమతి లభించినది. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో కలదు.